నమస్తే గ్రీన్ ఫ్లై ప్రెజెంట్స్ బిజినెస్ వీకెండ్ కు స్వాగతం. దేశం మొత్తం ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న ఎల్ఐసి ఐపీఓ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో కాకుండా వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే ఎల్ఐసి ఐపీఓకు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించి వచ్చే వారం కేంద్రం ఓ కీలక సమావేశాన్ని నిర్వహించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే పబ్లిక్ ఇష్యూపై పునరాలోచించే అవకాశాలు ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా సంకేతాలిచ్చారు. ఇన్వెస్టర్లు ఎంతో కాలం నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఓ, పైగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే సామాన్యుల నుంచి విదేశీ పెట్టుబడిదారుల దాకా ఉత్కంఠ రేపుతున్న ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసి ఐపీఓకు గ్రహణం వీడలేదు. గతేడాదిగా ఊరిస్తున్న సంస్థ లిస్టింగ్ మార్చి 2వ వారంలో ఉంటుందని ప్రకటించారు. 10వ తారీఖు ముహూర్తం కూడా పెట్టారు. కానీ అనూహ్యంగా మళ్లీ వాయిదా పడుతోంది. అసలు ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఉండకపోవచ్చని తెలుస్తోంది. మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరంలో కాకుండా కొత్త ఆర్థిక సంవత్సరంలోనే ఎల్ఐసి పబ్లిక్ ఇష్యూకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎల్ఐసి ఐపీఓను నిర్వహించే సమయంపై పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. పూర్తిగా దేశీయ పరిణామాలను ఆధారంగా చేసుకునే ఎల్ఐసి పబ్లిక్ ఇష్యూకు రావాలని నిర్ణయించామని, ప్రస్తుతం అంతర్జాతీయ పరిణామాలను కూడా పరిగణలోనికి తీసుకోవాల్సిన అవసరం వచ్చిందన్నారు. ఐపీఓ ఎప్పుడు నిర్వహించాలనే సమయంపై సమీక్ష జరపాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇంతకాలం కంపెనీ వాల్యుయేషన్ విషయంలో తలెత్తిన సమస్యలు, ఎఫ్డీఏ విషయంలో నిర్ణయాల కారణంగా ఎల్ఐసి ఐపీఓ ఆలస్యమైంది. సాంకేతికంగా అన్ని అడ్డంకులు అధిగమించి ఐపీఓకు వచ్చే సమయానికి మార్కెట్లో అనిశ్చితి ఎల్ఐసికి స్వాగతం పలికింది. దీంతో ఎల్ఐసి పబ్లిక్ ఇష్యూపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. స్పందన సరిగ్గా రాకపోతే ప్రతిష్ట మసకబారుతుందని, ప్రభుత్వ లక్ష్యం కూడా నీరుగారుతుందని భావిస్తున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా మార్కెట్ అస్థిరత ఉంది. ప్రస్తుత అస్థిర మార్కెట్లో ఇంత పెద్ద పబ్లిక్ ఇష్యూ సక్సెస్ సాధించడం కష్టమేనని మార్కెట్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. క్రూడాయిల్ ధరలు సెగలు కక్కుతూ ఉండడం, రూపాయల మారకం విలువ మరింత బలహీనపడడం తదితర కారణాలతో ఇంత పెద్ద ఐపీఓ విజయం సాధించడం పెద్ద సవాల్గా మారుతుందని వారు అంచనా వేస్తున్నారు. సంస్థలో 5% వాటా విక్రయం కోసం ఫిబ్రవరి 13న మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది ఎల్ఐసి. దేశంలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ ఇది. ఇష్యూ ధర ఇంకా నిర్ణయించబడలేదు. కొన్ని అంచనాల ప్రకారం ఆఫర్ పరిమాణం సుమారు 63,000 కోట్ల రూపాయలు ఉండే ఛాన్స్ ఉంది. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 316 మిలియన్లకు పైగా ఈక్విటీ షేర్లు విక్రయించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఎల్ఐసి పబ్లిక్ ఇష్యూ వాయిదా పడే అవకాశం ఉంది. అయితే అధికారికంగా నిర్ణయం ఇంకా వెలువడాల్సి ఉంది. ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, అలాగే ఒడిదుడుకుల మార్కెట్లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి, మీడియం టర్మ్లో ఏ ఏ సెక్టార్స్లో ర్యాలీ ఉండొచ్చు అనే అంశంపై వెల్త్ మిల్స్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ క్రాంతి బత్తిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఇండియన్ మార్కెట్స్ కనుక విశ్లేషించినట్లయితే ప్రస్తుతం మార్కెట్స్ ఒక వాలటైల్ మూమెంట్ దిశగా కొనసాగుతూ ఉంటాం మనం చూస్తున్నాం. మార్కెట్స్ మీద గ్లోబల్ మార్కెట్స్ యొక్క ప్రభావం అనేది క్లియర్ కట్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మనం చూసినట్లయితే జియోపొలిటికల్ ఇష్యూస్, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ అనేది మార్కెట్ని క్లియర్ కట్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మార్చి నెలలో ఫెడరల్ రిజర్వ్ నుంచి ఎటువంటి ఇనీషియల్ కామెంటరీ వస్తుంది, యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లని ఎంత రకంగా పెంచబోతుంది, ఏ రకంగా పెంచబోతుంది అనే క్లియర్ కట్ డైరెక్షన్ వస్తే కనుక మార్కెట్స్కి ఇంకా క్లారిటీ రావడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం డొమెస్టిక్గా చూసినట్లయితే ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లకి మరి యొక్క ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్ కనుక మనం చూస్తే క్రూడ్ ఆయిల్ ఆల్ టైమ్ హై లెవెల్లో ప్రస్తుతం 7 years హై లెవెల్లో ఉంటాం మనం చూస్తున్నాం. దాని యొక్క ప్రభావంతో అనేక సెక్టర్స్ మీద క్రూడ్ ఆయిల్ ప్రభావం మరియు ఇన్ఫ్లేషన్ ఒక ఇంపాక్ట్ అనేది ఉండబోతుంది. ఇన్వెస్టర్స్కి మనం చూసినట్లయితే ఈ టైంని ఒక మంచి స్టాక్ పికింగ్ టైం కిందనే చూడొచ్చు. కొన్ని సెక్టర్స్లో బ్యాంకింగ్ లాంటి సెక్టర్స్లో కానీ, అంతేకాకుండా ఐటీ లాంటి సెక్టర్స్లో కానీ ఎటువంటి డిప్ వచ్చినా ఇన్వెస్టర్స్ కొంచెం చెర్రీ పికింగ్ చేయొచ్చు. అంతేకాకుండా ఫార్మా స్టాక్స్ కూడా చాలా వరకు కరెక్ట్ అయి ఉన్నాయి. లార్జ్ క్యాప్ హై క్వాలిటీ ఫార్మా సెక్టర్స్లో కూడా ఇన్వెస్టర్స్ ప్రస్తుత మార్కెట్ కండిషన్స్లో టాప్ క్లాస్ కంపెనీస్ ని కొంచెం చెర్రీ పికింగ్ ప్రస్తుత మార్కెట్ కండిషన్స్ లో చేయొచ్చు. వచ్చేవారం మార్కెట్స్ ఏ రకంగా ఉండబోతున్నాయో మనం చూసినట్లయితే మార్కెట్స్ లో ఈ వాలటాలిటీ అనేది కంటిన్యూ అవడానికి ఇంకా పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం మనకి నిఫ్టీ ఒక సపోర్ట్ జోన్ అనేది 16,230 దట్ ఈస్ 30 days మూవింగ్ యావరేజ్ రేంజ్ జోన్లో నిఫ్టీ ప్రస్తుతం హోరింగ్ అవుతూ ఉండటం మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనకి నిఫ్టీ 200 day మూవింగ్ యావరేజ్ క్రాస్ అయ్యేదాకా మనకి నిఫ్టీ అనేది వాలటైల్గా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఒకసారి 200 day మూవింగ్ యావరేజ్ కనుక నిఫ్టీ క్రాస్ అయినట్లయితే కొంచెం పాజిటివిటీ మార్కెట్లో రావడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ప్రస్తుతం ఇన్వెస్టర్స్ ఒక స్టాగర్డ్ మేనర్లో ఇన్వెస్ట్ చేయాలి. ఇమీడియట్గా బై చేయాల్సిన అవసరమే లేదు. ఏ అయితే స్టాక్స్ మీ యొక్క వాచ్ లిస్ట్లో ఉన్నాయో వాటి యొక్క ఫండమెంటల్ సెట్లోనే వాటి యొక్క రిజల్ట్స్ ఎట్లోనే గ్లోబల్ ఈ జియో పొలిటికల్ ఇష్యూస్ యొక్క ప్రభావం అనేది ఈ స్టాక్స్ మీద ఎంతవరకు ఉంటుంది, వాటి ఎర్నింగ్స్ మీద ఎంతవరకు ఉంటుందో బేరీజ్ వేసుకుని అటువంటి స్టాక్స్ని ప్రస్తుత మార్కెట్ కండిషన్లో ఒక 100 stocks పర్చేజ్ చేయాలనుకుంటే ప్రస్తుత మార్కెట్ కండిషన్లో వితౌట్ ఎ డౌట్ 10 to 15 స్టాక్స్ని ప్రస్తుతం ఈ వీక్లో కూడా పర్చేజ్ చేయొచ్చు. అంతేకాకుండా ఎక్కడైతే ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళు స్ట్రిక్ట్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి. డెరివేటివ్స్లో ట్రేడ్ చేసేవాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మార్కెట్ యొక్క వాలటాలిటీతో వాళ్ళ యొక్క క్యాపిటల్ కూడా వైప్ అవుట్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల డెరివేటివ్ ట్రేడర్స్ చాలా అప్రమత్తంగా ఉండాల్సిన టైం కింద మనం చూస్తున్నాం. సెక్టోరల్ పరంగా చూస్తే కనుక మనం క్యాపిటల్ గూడ్స్ మరియు ఇన్ఫ్రా అంతేకాకుండా ఐటీ ఇటువంటి సెక్టర్స్లో ఎటువంటి డిప్ వచ్చినా ఇన్వెస్టర్స్ ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయొచ్చు. అంతేకాకుండా బ్యాంకింగ్ రంగ స్టాక్స్ కూడా చాలా వీక్గా ఉండటం జరిగింది. సో మనం హెచ్డిఎఫ్సి లాంటి స్టాక్స్ కనుక చూస్తే ప్రస్తుతం 52-week లోలో ట్రేడ్ అవడం మనం చూస్తున్నాం. లాంగ్ టర్మ్ హొరైజన్ ఉన్న ఇన్వెస్టర్స్ డెఫినెట్గా అటువంటి బ్యాంకింగ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి మంచి టైం కిందనే మనం పరిగణించాలి. నిర్మాణ సామగ్రితో పాటు గృహోపకరణాల ఉత్పత్తులను తయారు చేస్తున్న యూరోపియన్ ఫర్నిచర్ మేజర్ ఓక్స్ దేశీయ మార్కెట్లోకి తమ కొత్త ఉత్పత్తులను విడుదల చేసింది. భారతీయ ఇంటీరియర్ డిజైన్ రంగంలో వైవిధ్యతను తీసుకొచ్చేలా వినూత్న ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఈ సందర్భంగా ఓక్స్ వెల్లడించింది. రాజీ లేని నిబద్ధతతో వరల్డ్ క్లాస్ క్వాలిటీతో కొత్త ప్రోడక్ట్స్ ను యూరోపియన్ కంపెనీ వోక్స్ లాంచ్ చేసింది. వోక్స్ శ్రేణి నుంచి సోఫిట్ ఇన్ఫ్రాటాప్, సృజనాత్మక సీలింగ్ సిస్టమ్, కెరాడేకో వినూత్నమైన వాల్ సిస్టమ్స్, ఇంటీరియర్ వాల్ క్లాండింగ్ కోసం MAX 3 ఎక్స్టర్నల్ క్లాడింగ్ సిస్టమ్స్, కెర్రా ఫ్రంట్ ఎక్స్టర్నల్ క్లాడింగ్ సిస్టమ్స్ లు దేశీయ మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఈ ఉత్పత్తులను వోక్స్ బిల్డింగ్ ప్రొడక్ట్ సేల్స్ డైరెక్టర్ థోమాస్ ముత్నిక్ ఆవిష్కరించారు. లాంచింగ్ ఈవెంట్ లో కాస్మో డ్యూరబుల్స్ చీఫ్ ఆర్కిటెక్ట్ హరి ప్రసాద్, వోక్స్ నేషనల్ సేల్స్ హెడ్ వైద్యనాథన్, వోక్స్ రీజనల్ హెడ్ బిఎన్ కుమార్లు పాల్గొన్నారు. వోక్స్ ఇస్ ఎ బిగ్ యూరోపియన్ క్యాపిటల్ గ్రూప్. We are based in Poland, in the heart of Europe. We have few factories in European market. We based on 3 legs. First leg, it's a furniture company. We are doing furnitures for young user, for old customer. We are doing everything under Vox brand. We are delivering these products in specific way. We are offering franchise concept. It's one of fastest growing partner. I'm really super excited to collaborate with our partner because I see his approach for business is a very, how to say, he's thinking out of the box completely. He's thinking for the next stages, and together with him it will be a pleasure to bring you all these solutions to the market. Yeah, I really met a lot of guys. నూతన శ్రేణి సీలింగ్ వాల్, ఫాకెట్ క్లాండింగ్ సిస్టమ్స్ కోసం వోక్స్ తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ఎంతో సంతోషంగా ఉందని కాస్మో డ్యూరబుల్స్ చీఫ్ ఆర్కిటెక్ట్ హరి ప్రసాద్ అన్నారు. మేము 32 సంవత్సరాల నుంచి డిస్ట్రిబ్యూషన్లో ఉన్నామండి. వీవర్ డిస్ట్రిబ్యూటర్స్ ఆఫ్ జాగ్వార్, నిరాలి కిచెన్ సింక్స్. సో మొత్తం బాత్రూమ్ ఇండస్ట్రీకి సంబంధించి, లైటింగ్ ఇండస్ట్రీకి సంబంధించి, కిచెన్ సింక్స్ అవనివ్వండి అండ్ వెల్స్పన్ ఫ్లోరింగ్కి, వీటన్నిటికీ మేము డిస్ట్రిబ్యూటర్స్. 1 year బ్యాక్ ఏంటి అంటే మేము వాక్స్ అనే కంపెనీతో టైఅప్ అవడం జరిగింది. వీళ్ళు వచ్చేసి ఇట్స్ అ పోలిష్ కంపెనీ And the company 65 countries lo present undandi, and we they are into interior products, exterior products, all anni rakalaina building material industry lo unnaru veelu. So starting from fall ceiling material దగ్గర నుంచి, acoustic material దగ్గర నుంచి, doors, tarvata flooring, tarvata wall cladding material, external cladding material, వీటన్నిటిలో కూడా వీళ్ళు almost 65 countries లో from past 60 years నుంచి ఉన్నారండి. And at the same time ఈ కంపెనీ ఫ్యాక్టరీ వచ్చేసి మొత్తం అన్ని కూడా యూరోప్ లోనే ఉన్నాయి. వీళ్ళకి ఇంకొక యూనిట్ అంటూ ఎక్కడా లేదు. సో 100% ఇంపోర్ట్ అవుతుంది మెటీరియల్ ఇండియాలోకి. ఫ్రమ్ పాస్ట్ 1 year నుంచి మనం అసోసియేట్ అయి ఉన్నాం వీళ్ళతో. త్వరలో ప్రాబ్లీ మనం ఇప్పుడు చూస్తున్న గ్రోత్ లాస్ట్ 1 year చూస్తుంటే ఇంకొక సంవత్సరంలో వీళ్ళ ప్రొడక్షన్ యూనిట్ ఇక్కడ ఇండియాలో కూడా రావచ్చు. అండ్ మనది వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ ఏపీ తెలంగాణ మొత్తంలో ఈ డీలర్షిప్స్ అవుట్లెట్స్ ఆల్మోస్ట్ ఒక 50 అవుట్లెట్స్ ఉన్నాయండి మనకు వాక్స్కి. అండ్ వీళ్ళందరి అవుట్లెట్స్లో కూడా మొత్తం డిస్ప్లే సెంటర్స్ రెడీగా అవైలబుల్ ఉన్నాయి. సో స్టార్టింగ్ ఫ్రమ్ నెల్లూరు నుంచి వైజాగ్ వరకు, ఇటు రాయలసీమ రీజన్ అయినా సరే తెలంగాణలో అన్ని జిల్లాల్లో కూడా మన వాక్స్ షోరూమ్స్ అనేది అవైలబుల్ ఉంది. సో కస్టమర్స్ ఎక్కడైనా సరే వెళ్ళి చూడొచ్చు. అండ్ మేము బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇనీషియల్గా ఏంటి అంటే మేము మెట్రోపాలిటన్ సిటీస్లో ఇట్లాంటి హై ఎండ్ ప్రోడక్ట్స్ యాక్సెప్ట్ అవుతాయి అనుకున్నాం. అట్లాంటిది చూస్తే మాకు ఆల్మోస్ట్ లైక్ స్మాల్ టైర్ సిటీస్ లైక్ వినుకొండ, రాజాం, శ్రీకాకుళం, తర్వాత పీలేరు, తర్వాత మదనపల్లి, దర్శి, ఇట్లాంటి అన్ని చోట్ల నుంచి కూడా మేము ఆర్డర్స్ బాగా తీసుకుంటున్నాం అండ్ బాగా సర్వీస్ చేయగలుగుతున్నాం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ వీళ్ళు వచ్చేసి మొత్తం 4 కేటగిరీస్లో ఇండియాలో ప్రోడక్ట్ లాంచ్ చేశారండి. ఒకటి వచ్చేసి ఫాల్ సీలింగ్ సెగ్మెంట్, రెండోది వచ్చేసి వాల్ క్లాడింగ్ డివిజన్, దాంట్లో ఇంటర్నల్ క్లాడింగ్ ఉంది, ఎక్స్టర్నల్ క్లాడింగ్ ఉంది మెటీరియల్. అండ్ 4th కేటగిరీ వచ్చేసి ఏంటి అంటే స్కర్టింగ్ బోర్డ్స్. సో మనకేంటంటే ఏ రకమైన ఫ్లోరింగ్ వేసుకున్నా సరే వీళ్ళ పాలిమర్ బేస్ స్కర్టింగ్ అనేది మ్యాచింగ్గా మనం చేసేసుకోవచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ ఫ్యూచర్లో వీళ్ళు ఏంటి అంటే ఇంకా ఫర్నిచర్, లైటింగ్, ఫ్లోరింగ్, ఈ అన్ని డివిజన్స్ కూడా ఇండియాకి తీసుకురాబోతున్నారు. సరికొత్త లుక్తో రూఫ్, హౌసింగ్, సీలింగ్ వ్యవస్థతో కూడిన పేటెంటెడ్ ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసినట్లు వోక్స్ ప్రకటించింది. విస్తృతమైన డిజైన్ల కారణంగా మీరు అత్యంత అందంగా ఇంటీరియర్స్ ను డిజైన్ చేసుకోవచ్చు. డిజైన్ థింకింగ్ మెథడాలజీ ఆధారంగా అలాగే ప్రజల వాస్తవ అవసరాలకు అనుగుణంగా న్యూ జనరేషన్ కు నచ్చేలా తమ ఉత్పత్తులు ఉన్నాయని, దేశీయ ఇంటీరియర్స్ లో తమ ప్రోడక్ట్స్ కు చక్కని ఆదరణ లభించే ఛాన్స్ ఉందని వోక్స్ అంచనా వేస్తోంది. గ్రీన్ ఫ్లై ప్రెసిడెంట్స్ బిజినెస్ వీకెండ్లో ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం.